దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుండి మత్తయి వ్రాసిన సువార్త 14వ అధ్యాయంలో జరిగిన సంఘటనను నేను ధ్యానిస్తూ ఉన్నాను. శిష్యులు రాత్రి సమయంలో సముద్రంలో నావలో ప్రయాణం చేస్తున్నారు. యేసు ప్రభు మధ్యరాత్రి దాటిన తర్వాత సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నారు. ఆయన చూడగానే వారు భూతము దయ్యము అనుకున్నారు. సముద్రంలో చనిపోయిన వారు దయలుగా మారతారని ఆ దినాల్లో వారు అనుకునేవారు. అయినప్పటికీ యేసు నామమున మనం దయలు వెలగొట్టాల్సిందే కదా. యేసు ప్రభు ఆయన బిడ్డలమైన మనకు వాగ్దానం చేశారు. మార్కు సువార్త 16:17, నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు కనబడను, ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములెత్తి పట్టుకుందురు, మరణకరమైన త్రాగితే హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థ పొందుదురు. వారు భయపడి కేకలు వేసినప్పుడు ప్రభు నేనే, భయపడవద్దు అన్నారు. అప్పుడు వెంటనే పేతురు ముందుకు వచ్చి, ప్రభువా నీవే అయితే సముద్రం మీద నడుచుటకు నాకు సెలవేమో అని ప్రభువును అడిగినట్టుగా దేవుని వాక్యంలో మనం చదువుకుంటున్నాం. నేను నడుస్తా అంటున్నాడు. పేతురులో కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ ఆయనలో గొప్ప ఆశ ఉన్నది. యేసు వల్లే నడవాలని, యేసు వల్లే చేయాలని మనం కూడా మన జీవితాలలో యేసు వల్లే నడవాలి, యేసు వల్లే చేయాలి. అన్నిటికంటే ముఖ్యముగా యేసు వల్లే జీవించాలి అని మనం ఆశ కలిగి ఉండాలి. పౌలు భక్తుడు కొరింది మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఆయన సెలవు ఇచ్చారు, నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునండి. ఆయన క్రీస్తును పోలి నడుచుకున్నాడు, మీరు కూడా క్రీస్తును పోలి నడుచుకునండి అంటే బాగుండేది, కానీ నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. అంటే ఆయన అంత దగ్గరగా క్రీస్తును పోలి నడుచుకుంటున్నాడు, క్రీస్తు పోలే నడుచుకుంటున్నాడు. ఆయన్ని చూసిన వారు క్రీస్తును చూసినట్టే. కాబట్టి ప్రభునంత ప్రియులారా, నేను నడుస్తాను అని పేతుల్లో ఉండిన ఆశను బట్టి మనం దేవునికి అనేక వందనాలు చెల్లిద్దాం. యేసు ప్రభు వద్దనలేదు. ప్రభు వాగ్దానం చేశారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నాయందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియలు చేయను వాటికంటే గొప్పవి మరి చేయనని మీతో నిశ్చయంగా చెబుతున్నాను అన్నాడు. పేతురును నడవమన్నాడు. అయితే ఒకవేళ శిష్యులు పేతురును వెనక లాగారేమో, నువ్వేలా నడుస్తావయ్యా, నువ్వు మునిగిపోతావు, జాగ్రత్త, వద్దు 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 అని వెనక లాగారేమో. మనం ఏమన్నా కూడా మన జీవితాలలో వారి ఆత్మ జీవితాలను బట్టి వెనక లాగొద్దు. వారు ముందుకు సాగుతూ ఉంటే మనం వారిని దారిపరుస్తాము, ప్రోత్సహిద్దాము, బలపరుద్దాము. అంతే తప్ప వారిని బలహీనపరచొద్దు. యేసు ప్రభు వారు కూడా, నేను యేసు ప్రభువును కదా, దేవుని కుమారుడు కదా, నేనైతే నడుస్తాను, నువ్వెలా నడుస్తావు, నువ్వెందుకు నడుస్తావు అని యేసు ప్రభు పేతురును అనలేదు. కానీ పేతురును నడవమన్నాడు. అయితే ఆ వాక్యంలో మనం చూస్తున్నాము, పేతురు సముద్రం మీద నడుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు సముద్రం మీద నడిచాడు, పేతురును కూడా సముద్రం మీద నడిపించాడు. ప్రభునాథ్ వినండి, మన జీవితంలో ఈ జీవిత సాగరము, జీవితం అనేది ఒక సముద్రము. ఈ సముద్రం మీద మనం నడవలసి ఉన్నాం. మనం నడవడానికి ప్రభువే మనకు సహాయం చేస్తారు, ప్రభువే మనల్ని బలపరుస్తారు. రమ్మని అంటున్నారు, మనము భయపడవద్దు, ధైర్యంగా ఉందాము. పేతురు నడుస్తూ నడుస్తూ అటు ఇటు చూచాడు. వాక్యంలో వ్రాయబడింది, నీ కన్నులు, సామెతలు 4వ అధ్యాయంలో, నీ కన్నులు అటు ఇటు చూడక సూటిగా చూడాలి అని వ్రాయబడింది. గుర్రాలకు గంతలు కడతారట, అది బెదిరిపోయే జంతువు, అటు ఇటు చూసి బండిని ప్రక్కన లాగేస్తుందని గంతలు కడతారు. భక్తుడు పాటు వ్రాసాడు, ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నిన్ను చూసే కన్నులు, లోకభోగాలపై నా నేత్రాలు సోకకుండా కృప చూపించుము అని రాశాడు. కాబట్టి మనం అటు ఇటు చూడద్దు, యేసు వైపే చూద్దాం. అనగా అన్ని విషయాల్లో మన మనసాక్షిని పవిత్రంగా కాపాడుకుందాం, ఆయన వాక్యం చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ఆయన బిడ్డలుగా నడుచుకుందాం,
ఆయన వాక్యానుసారంగా జీవిద్దాం. యేసు వైపు చూచుచు విశ్వాసమునకు కర్తయు సేనాధిపతి అని వ్రాయబడింది. కొనసాగించువాడు ఆయన. యేసు వైపు చూచుచు మన జీవితాల్లో మనం ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాము. ఒకవేళ పేతురు తను తాను చూసుకున్నాడేమో, నేను ఎంత గొప్పవాడిని, సముద్రం మీద నడుస్తున్నాను అనుకున్నాడేమో, లేదా అతడు నావలో ఉన్న శిష్యులను చూసి వారి కంటే నేను గొప్పవాడిని, సముద్రం మీద నడుస్తున్నాను, వారు నావలోనే ఉండిపోయారు అనుకున్నాడేమో. మనం ఇతరులతో మనల్ని పోల్చుకోవద్దు. మనం పోల్చుకోవలసిందల్లా యేసు ప్రభువే, ఆయన వలె ఉండాలి అని. మనం వీరికంటే గొప్పవారు, వారికంటే గొప్పవారు, వీరికంటే గొప్ప సేవ చేస్తున్నాం, వారికంటే గొప్ప సేవ చేస్తున్నాం అని మన జీవితాలలో దేన్ని గురించి కూడా మనము అతిశయపడద్దు, గర్వించొద్దు. మనం తగ్గించుకొని ముందుకు సాగుదాము. మన ప్రభు అసాధ్యమైనవి సాధ్యపరిచే ప్రభు. పేతురు అలల వైపు చూచాడు. మన జీవితంలో అనేకమైన శ్రమలు, అలలు వంటివి వస్తవి, అయితే మనం వాటి వైపు చూడద్దు. అవి వస్తవి, పోతవి. కొత్త నిబంధనలో ఇంగ్లీష్ బైబిల్లో వ్రాయబడింది, అండ్ ఇట్ కేమ్ టు పాస్ అని చాలా చోట్ల ఈ ఉదహరింపు వ్రాయబడింది. ఇట్ కేమ్ టు పాస్, అది వచ్చింది, అది వెళ్ళిపోతాయి. ఆలోకన మన జీవితాలలో అనేకమైనవి వస్తాయి, అవి వెళ్ళిపోతాయి. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. అసాధ్యము, సముద్రం మీద నడవడం అసాధ్యము. ఒక ఆయన ఇలాగ నడుస్తానని ప్రకటన చేశాడంట బొంబాయిలో. అందరు వచ్చారు. ఆ సాయంకాలం పాదాలకు ఏదో పచ్చర పోసుకుని ఆ సముద్రం మీద నడవడానికి ట్రై చేశాడు. మునిగిపోతున్నాడు, మళ్ళా ట్రై చేసి మునిగిపోతున్నాడు, మళ్ళా ట్రై చేసి మునిగిపోతున్నాడు. ఆ ఏదో తేడా వచ్చి తర్వాత చేస్తానని వెళ్ళిపోయాడు. మనుషులందరూ ఆయన కొట్టడానికనే పరుగులెత్తారు. కాబట్టి ప్రభునందు ప్రియులారు, యేసు ప్రభు ఆయన మానవుడు కాదు, యేసు ప్రభు దేవుడు, ఆయన సృష్టికర్త. సముద్రమును కలుగు చేసినవాడు ఆయనే, సముద్రమును కలుగు చేసినవాడు ఆయనే. కాబట్టి సముద్రం మీద ఆయన నడవగలిగాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగిను, కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు అని వ్రాయబడింది. కాబట్టి అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడు, గొప్ప దేవుడు యేసు ప్రభు. పేతురు మునిగిపోతున్నాడు, ప్రభు చేపట్టుకుని ఆయన లేవనెత్తాడు. అవిశ్వాసి, ఎందుకు భయపడుతుంది అన్నాడు. భయమో, భయపడద్దు. దేవుని వాక్యంలో, బైబిల్ గ్రంథంలో భయపడకూడదు అనే మాట 365 సార్లు ఉంది. రోజుకోసారి చొప్పున భయపడకూడదు అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి భయపడద్దు. దేని గురించి భయపడద్దు? ఆరోగ్య విషయం భయపడద్దు, భవిష్యత్తు విషయమే భయపడద్దు, ఉద్యోగ విషయమే భయపడద్దు, కుటుంబ విషయమే భయపడద్దు. దేని గురించి భయం లేదు, చింత లేదు. ఆయన వైపు చూస్తూ మనం ధైర్యంగా ముందుకు సాగుదాం. అసాధ్యమైన కార్యములను సాధ్యపరిచే దేవుడు మన దేవుడు. అసాధ్యమైన కార్యములను సాధ్యపరిచే దేవుడు. కాబట్టి మనము ఆయన వైపు చూద్దాం. నీ జీవితంలో అసాధ్యమైన కార్యం ఏదైనా ఉందేమో, భయపడద్దు, ఇక అవ్వదు అని అనుకోవద్దు. ఆయన తట్టు చూద్దాం, ఆయన చేయగలడు. సముద్రం మీద నడిచిన యేసు ప్రభు నీ సమస్యలు అనే సముద్రం మీద ఆయన నడుస్తున్నాడు. మీ సమస్యలు ఆయన పరిష్కారం చేస్తున్నాడు. వాక్యములు 10:27 వ్రాయబడింది, పరిశుద్ధాత్మాభిషేకము కాడిని విరిచివేయను, ద అనాయింటింగ్ బ్రేక్స్ ద యోక్. నీ మీద ఉన్న కాడి విరిగిపోతుంది. కాబట్టి ధైర్యంగా విశ్వాసంతో నీవు ప్రభులో ముందుకు సాగాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఈ సమయంలో సముద్రం మీద నడిచిన యేసుప్రభుని చూద్దాం, నడిపించిన యేసుప్రభుని చూద్దాం, అలాగే సముద్రం మీద నడిచిన పేతురును కూడా మనం చూద్దాం. ఆయన వలే మనం ధైర్యం తెచ్చుకొని ధైర్యంగా మనం ముందుకు సాగుతాం. అనేక సంవత్సరాల మీద మనం ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోదాం. దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు తన వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, నీకు స్తుతులు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాదయ చొప్పున నీవు మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్నావు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నావు, హెచ్చరిస్తున్నావు, పోషిస్తున్నావు. స్తోత్రం. ఈ సమయంలో నీ వాక్యం విన్న ప్రియులందరితో కూడా నీవు మాట్లాడము. వినటం మాత్రమే కాకుండా వినిన వాక్య ప్రకారము వారు నడుచుకొని నేను వెంబడించే బిడ్డలుగా చేయండి. నీ దేవుని దయ చేయండి. యేసు నామమున అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఆశీర్వాదం మీకు తోడైండి. బలపరిచి నమ్మకంగా ప్రభువును వెంబడించుటకు సహాయం చేయను గాక. ఆమేన్.